తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించారు. అనంతరం ఎఫ్కేపాలెంలో ఏర్పాటు చేసినటువంటి రైతు దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్క వారికి మాత్రమే పథకాలు వర్తింపచేసే వారికి ప్రజలు తగిన శాస్తి చేశారని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలనా కాలంలోనే అనేక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు చేరుకునే విధంగా నూతన వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. स्वर्गीय వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల పాలిటి పెన్నిది అయినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకి మరీ ముఖ్యంగా ఆ రోజున ఉచిత కరెంట్ ఇవ్వటమే కాకుండా రుణమాఫీ సంపూర్ణంగా చేసిన వ్యక్తిగా నిరంతరం రైతుల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున అందరికీ కూడా అందుబాటులోకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్క పెద్ద చిన్నవాడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఈ నియోజకవర్గంలో బీజేపీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో 2 సీట్లు వస్తే 1 సీట్లని నన్ను బీజేపీ ఎమ్మెల్యేగా నెగ్గించినటువంటి ఘనత ఈ పిఠాపురం నియోజకవర్గంలో. ఆ ప్రజానీకానికి అందరికీ కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆయన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నేను ఉన్నాను అని చెప్పేసి నాకు చేయూతనిచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి నాకు తోడ్పాటు చేసినటువంటి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి చెందిందంటే ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కులాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. కాబట్టి ఆ రోజున జగ్గేచెరువులో 3200 పట్టాలు ఇవ్వగలిగాము అంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల పట్ల అంకిత భావం